हाई फ्रेंड्स, दिस इज नैनेश, वेलकम टू मिनी टेक तेलुगु। ई रोज़ वीडियो एवरू चेप्पने हिडन सीक्रेट मोबाइल ट्रिक्स गुरिंचि चेप्पोतुन्नानु। ई ट्रिक्स मीकु इप्पटिकप्पुडैना एप्पटिकैना उपयोगपड़ोच्चु, काबट्टि ई वीडियोनि फुल गा चूडंडि। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని అయితే యాక్టివేట్ చేసుకోండి। ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి టెంపరరీ ఫోన్ నంబర్। మనం చాలా రీజన్స్ వల్ల కొన్ని వెబ్‌సైట్లలోకి మన ఫోన్ నంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది। ఇలా లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఒక డౌట్ ఉంటుంది, ఈ వెబ్‌సైట్ వాళ్ళు మన ఫోన్ నంబర్ ని హ్యాకర్స్ కి ఇస్తారేమో అని। అలాంటప్పుడు మనం ఆ వెబ్‌సైట్ లోకి లాగిన్ అవడం అనేది పూర్తిగా మానేస్తాం। కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ ట్రిక్ తో మీ ఫోన్ నంబర్ ని కాకుండా ఒక టెంపరరీ ఫోన్ నంబర్ ని క్రియేట్ చేసుకొని దాంతో లాగిన్ అయిపోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, దీని కోసం ముందుగా మీరైతే క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేయాలి రిసీవ్ ఎస్ఎంఎస్. మళ్ళీ చెప్తున్నాను వినండి, రిసీవ్ ఎస్ఎంఎస్ అని టైప్ చేయండి। రిసీవ్ ఎస్ఎంఎస్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ లో ఒకటి వస్తుంది చూడండి, ఈ వెబ్‌సైట్ ని మనం పిక్ చేసుకోవాలి। ओके फ्रेंड्स, मन के अभी इकड़ा ओपन वेबसाइट अने इंटरफेस इला वस्तु मन कला स्क्रोल चूँ इंका क्रोल इकड़ कंट्री फ्लाग उ कंबर वस्ताई इला चला वस्तनाई चूँ चला उ ఇవన్నీ ఏంటంటే టెంపరరీ ఫోన్ నంబర్స్. ఈ టెంపరరీ ఫోన్ నంబర్స్ మీరు ఏ వెబ్‌సైట్ లోకైనా లాగిన్ అయిపోవచ్చు చూడండి। ఇక్కడ మీ కంట్రీ యొక్క నంబర్స్ ఉంటాయి కదా, ఆ కంట్రీ నంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు। నేను మీకు చూపిస్తాను చూడండి, చూడండి ఇప్పుడు నేను ఈ ఫోన్ నంబర్ ని టెంపరరీగా వాడాలనుకుంటున్నాను। ఇప్పుడు చూడండి కింద ఓపెన్ బటన్ నొక్కేస్తే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది చూడండి, ఈ ఫోన్ నంబర్ ఉంది కదా, దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు చూడండి। నేనైతే కాపీ చేశాను, ఇప్పుడు మీరు ఏ వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్ లో దీన్ని పేస్ట్ చేస్తే చాలు। ఓకే, ఈ నంబర్ తో మనం ఆ సైట్ లో లాగిన్ అయిపోతాం, బాగుంది। తరువాత మనల్ని ఆ వెబ్‌సైట్ వాళ్ళు ఓటీపీ అయితే అడుగుతారు, దీనికి ఏం చేయాలంటే మనం కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఓటీపీలు చాలా ఉంటాయి, ఇందులో మీ ఓటీపీ అంటే మీకు తెలుస్తుంది చూడగానే అర్థమవుతుంది, దానిలో మీ ఓటీపీ ఎంచుకొని ఆ వెబ్‌సైట్ లో ఓటీపీ ఎంటర్ చేసేయచ్చు। దీంతో మనం అయితే ఒక టెంపరరీ ఫోన్ నంబర్ ని క్రియేట్ చేసుకొని ఏ వెబ్‌సైట్ లైనా లాగిన్ అయిపోవచ్చు। ओके फ्रेंड्स, ट्रिक उपयोगपड़ी अकसारे ट्रई ची। ओके फ्रेंड्स, मैं सैकंड ट्रिक टेंपररी इमेल ट्रिक इंदाकला कोई वेबसाइट वालू फोन नंबर तो का इमेल तो लागन अवमंटार अलांटू ट्रिक उपयोगपड़ी इंदाकला मन टेंपररी इमेल क्रियेटू। ओके फ्रेंड्स, దీని కోసం మీరు ముందుగా టెంప్ మెయిల్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది ప్లే స్టోర్ లో మరియు యాప్ స్టోర్ లో కూడా ఉంది చూడండి। ఇక్కడ ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ అయితే కనబడుతుంది, దీన్ని మీరు టెంపరరీగా వాడుకోవచ్చు। ఇక్కడ చూడండి కింద కాపీ అనే బటన్ ఉంది, ఈ కాపీ చేసుకొని మీరు ఏ వెబ్‌సైట్ లో లాగిన్ అనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్ లో పేస్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు ఈమెయిల్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ పైన చేంజ్ బటన్ ఉంది, చేంజ్ లో ఎస్ నొక్కేసి మీరు వేరే ఈమెయిల్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి మారిపోయింది ఈమెయిల్ అయితే, దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు। మరి ఓటీపీ ఎలా చూసుకోవాలంటే ఇందాకట్లాగే ఇక్కడ పక్కన ఇన్బాక్స్ అని ఉంది కదా, ఈ ఇన్బాక్స్ బటన్ నొక్కేస్తే మీకు మీ ఓటీపీలన్నీ ఇక్కడ పడిపోతాయి చూడండి। ఇక్కడ నేను నొక్కాను, ఇక్కడ నాకైతే ఎంటీగా ఉంది ఎందుకంటే నాకు ఏ ఓటీపీ రాలేదు, మీకు వస్తే ఇక్కడే ఓటీపీలన్నీ వస్తాయి మీరు చెక్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, దీంతో అయితే మీరు ఒక టెంపరరీ ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఇదైతే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి। ఫ్రెండ్స్, గూగుల్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ అందులో ఏ ఒక్కటి డౌన్లోడ్ సరిగ్గా అవ్వదు లేదా డౌన్లోడ్ ఎక్కడైందో మనకి తెలియదు। కానీ నేను ఇప్పుడు చెప్పే వెబ్‌సైట్ తో మీరు డౌన్లోడ్ చేసుకుంటే కరెక్ట్ గా మీ ఆడియో ఫైల్స్ లో ఇది డౌన్లోడ్ అయిపోతుంది। దీని కోసం మీరు ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది। ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ అంటే మీరు ఏ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ ని ఇక్కడ టైప్ చేయండి, నేను మీకు చూపించడానికి ఒకటి చూపిస్తున్నాను చూడండి। టైప్ చేసిన తర్వాత పక్కన నా సాంగ్స్ NAA సాంగ్స్ అని చెప్పి టైప్ చేయాలి। ఓకే, టైప్ చేసిన తర్వాత సెట్ చేసేయండి। ఓకే, ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ సైట్ వస్తుంది, ఈ సైట్ ని అయితే ఓపెన్ చేయండి।
ఈ సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు సెర్చ్ చేసిన సాంగ్ అయితే ఇక్కడ వచ్చింది. మనం సెర్చ్ చేసిన సాంగ్తో పాటు ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ అయితే ఉన్నాయో అన్ని సాంగ్స్ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ పక్కన డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మీకు సింపుల్గా మీ ఆడియో ఫైల్స్లోకి డౌన్లోడ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ డౌన్లోడింగ్ అని వస్తుంది, ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్తో మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ని కంప్యూటర్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ లాగా మార్చుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ మొబైల్ బాగా ఫ్యాషన్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఫ్యాషనే కాదు, ఇలా మారిస్తే మీ క్రోమ్ బ్రౌజర్లో ఉన్న ఫీచర్స్ ఇంకా చాలా పెరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి మన మొబైల్లో ఎలా వస్తుందో, కంప్యూటర్లో ఎలా వస్తుందో. ఇక్కడ youtuber.com అనే సైట్ను అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మామూలుగా ప్రతి మొబైల్లో ఇలానే వస్తుంది, కానీ మీకు కంప్యూటర్లో రావాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ 3 డాట్స్ని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని అయితే ఉంది, దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోడింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఇందాకడికి దీనికి డిఫరెన్స్ అయితే చూస్తున్నారు. మీ కంప్యూటర్లో ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. స్టైలిష్గానే కాకుండా కొత్త ఫీచర్స్ అయితే కూడా దీనిలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చిన్న ట్రిక్ను ఉపయోగించి కంప్యూటర్లో లాగా మార్చేసుకోవచ్చు మీ మొబైల్ని. ఫ్రెండ్స్, మన లాస్ట్ ట్రిక్ వచ్చేసి స్పీడ్ డైల్. ఈ ట్రిక్తో మీరు స్పీడ్గా 1 క్లిక్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫోన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మీ డైలర్ ప్యాడ్ని అయితే మీరు ఓపెన్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ వచ్చాయి కదా, ఈ నెంబర్స్ని మామూలుగా నొక్కితే నెంబర్ పడుతుంది, కానీ డబుల్ ప్రెస్ చేయండి లేదా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. పాపప్లో ఓకే నొక్కంగానే మీ కాంటాక్ట్స్ని అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక కాంటాక్ట్ని పెడుతున్నాను. ఇప్పుడు కాంటాక్ట్ని యాడ్ చేసిన తర్వాత వెనక్కి వచ్చేస్తే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ నెంబర్కి అయితే డైల్ అయిపోతుంది. చూడండి, 2 నొక్కాను మామూలుగా ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 2ని లాంగ్ ప్రెస్ చేస్తాను. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ డైల్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, డైల్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? మీరు ఇందాక ఎవరికైతే కాంటాక్ట్ యాడ్ చేశారో వాళ్ళకైతే వెళ్తుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్తో మీరు ఈజీగా 1 క్లిక్తో ఎవరికైనా డైల్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంకింతే, మరిన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.